కరోనా కష్టకాలంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ గారు తన శక్తి మేరకు వైద్యాన్ని అందించడానికి గాని శాఖను సమన్వయపరిచి ప్రజలకు మేలు చేయడానికి సౌకర్యం కల్పించడానికి తన వంతు కృషి చేశారు। ఇటువంటి సందర్భంలో కరోనా విజృంభించింది, కట్టడి చేయలేని పరిస్థితి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేవు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులుంటే తప్ప అత్యధిక డబ్బులున్నోళ్ళకే బెడ్లు। ఈ స్థితిలో ఆ శాఖ మంత్రిగా ఆ శాఖను వారి నుంచి ముఖ్యమంత్రికి బదిలీ చేయించుకోవడం సరైనది కాదు, ఆ ప్రజాస్వామికం। ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో ఏ సమస్యకైనా సామాన్యులే కాదు మాలాంటి శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడడానికి అవకాశం ఉండలేదు। ఇక వైద్య శాఖ కూడా వారికే బదలాయిస్తే మరి ఈ రాష్ట్రంలో వైద్యం గురించి ఎవరికి చెప్పుకోవాలనో ఎవరు బాగు చేయాలనో అర్థం కాని స్థితి। భూ కబ్జాలు ఈటల రాజేందర్ గారిదే మొదటిది కాదు, గతంలో కూడా కొంతమంది మంత్రుల మీద భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి। మంత్రులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, శాసన మండలి సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, ఇతర రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అన్ని భూ కబ్జాలపై ఒకే రకమైన ఆరోపణలు ఉన్నవి। కాబట్టి భూ కబ్జాలు అన్నిటినీ అంతుదేల్చాలంటే సిట్టింగ్ జడ్జితోనే ఒక కమిషన్ వేసి మొత్తం వ్యవహారాన్ని తేల్చాలి। మంత్రులైనా ఎవరైనా ఈటల రాజేందర్ గారైనా ఎవరికైనా ఒకే న్యాయం వర్తించాలి, అందరిపై చర్య తీసుకొని భూములను స్వాధీనం చేసుకుంటే సామాన్యులకు ఇళ్ల జాగలియొచ్చు, ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఆఫీసులు కట్టుకోవచ్చు, ప్రభుత్వ బళ్ళు కట్టుకోవచ్చు, ప్రభుత్వానికి ఉపయోగించుకోవచ్చు। ఆ రకంగా భూ కబ్జాలపై వ్యవహారం ఉండాలి, ప్రభుత్వం స్పందించాలి। కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగి నేడు కరోనా కట్టడి చేయలేక ప్రధాని మోడీ మాటలు చెప్తున్నాడు, చేతలు లేవు, ఎందుకు టెస్ట్ కిట్లు అందుబాటులో లేవు, ఎందుకు వ్యాక్సిన్ అందుబాటులో లేవు, ఎందుకు టెస్టులు చేయలేకపోతున్నాం, వందల మంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు వస్తే పదుల సంఖ్యలోనే 20-30కి ఎందుకు టెస్టులు చేస్తున్నాం, గత 2 రోజుల నుంచి వ్యాక్సిన్లు ఎందుకు వేస్తలేము, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రాష్ట్ర ప్రభుత్వం వివరంగా వివరించవలసిన అవసరం ఉంది। కానీ ఈ సందర్భం పరిశీలించినట్లయితే కరోనా పరిస్థితుల్ని పక్కదారి పట్టించడానికి ప్రజల్ని గాలి కొందడానికే ఇటువంటి భూ కబ్జా వ్యవహారాన్ని తీసుకొచ్చి మంత్రివర్గ రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడం సరైనది కాదు అని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా ఇటువంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను।